కాబోలిపట్నంలోని పుల్లారెడ్డినగర్ వైకుంఠపురం ప్రాంతాల్లో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను కాబోలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. 2 కోట్ల 20 లక్షలతో నిర్మించిన ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో 5000 రూపాయలు విలువ చేసే రక్త పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుంది. పట్టణ ప్రజలతో పాటు స్థానిక పల్లె ప్రజలకు ఈ ఆరోగ్య కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడున్నాయి. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పెంచలయ్య, కాబోలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కాబోలి పట్టణ వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కేవి నారాయణ, 31వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ప్రభాకర్, 29వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి అశోక్, గుడ్లూరు మాలాద్రి, వేగూరు చిన్నపుల్లయ్య, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, 13వ వార్డు వైసీపీ నేత శ్రీనివాసులరెడ్డి, కామరాజు, కుందుతి శ్రీనివాసులు, కుందుతి కామయ్య, శివరమేష్, కనపర్తి రాజాతో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ ఎత్తున స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. స్లమ్ముండి ఏరియాలో ఈ హెల్త్ సెంటర్ నిర్మించడం చాలా లాభదాయకం. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్ళందరూ కూడా అనుసంధానంగా ఈ హాస్పిటల్ రావడం, అందులో మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారు మామూలుగా 36వ వార్డు అక్కడ ఆ చివర చిట్ట చివర వస్తే కాదు, ఈ సెంటర్ బాగుంటుంది, ఈ ఏరియాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఈ సెంటర్లో నిర్మించడం మాకెంతో, మా అందరికి కూడా, మా వైకుంఠ ప్రజలందరూ కూడా, ప్రజలందరూ మరి అదేవిధంగా జనతా పార్టీ ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలలు కన్నా ఈ హాస్పిటల్స్ కానీ ఈ స్కూల్స్ కానీ ప్రజల వద్దకే దగ్గరగా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళందరి ఆలోచన. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో తొందరలో మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి గతంలో ఈ విద్య, ఆరోగ్యం, వైద్యం ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలు అయితే దగ్గరగా చేసాయో మీ అందరు కూడా ఆలోచించాలా. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఈరోజు మన వార్డులో 38వ వార్డులో జరుగుతుంది. ఈ విధంగా దగ్గరగా ప్రజలకి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా చేయాలనే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ కళ్ళు లేని కబోదులు ప్రతిపక్షాలన్నీ కూడా 3 ఒకటైనా కూడా రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు 3వ సారి హ్యాట్రిక్ కొడుతున్నారు, కొట్టి ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా రాబోతున్నారు. ముందుగా ఆ కలగోళమ్మ తల్లి ఆశీర్వాదం మన శాసనసభ్యులకు ఎల్లవేళ్ళ ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్న మంత్రివర్యులుగా ఇక్కడ అడుగు పెడతారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా ముఖ్య